हरियाणा मुख्यमंत्री प्रमाण स्वीकार पागोम कोसम आंध्र प्रदेश मुख्यमंत्री चंद्रबाबु नायडु गारितो पाटु मंत्री पवन कल्याण गारु उप मुख्यमंत्री पवन कल्याण गारु कूडा अक्कडिकि वेल्लारु आ तर्वात एनडीए पक्षाल मुख्यमंत्रुलु नायकुल समावेशं जरिगिंदि प्रधान नरेंद्र मोदी गारी नायकत्वंलो तन आध्वर्यंलो समावेशं जरिगिंदि भविष्यत्तु राजकीयाल गुरिंचि एनडीए विधि विधानाल गुरिंचि జమిలి ఎన్నికల గురించి ప్రధానంగా చర్చ జరిగి దాదాపు జమిలి ఎన్నికలు జరగడం పక్కా అనే సంకేతాలు ఎన్డీఏ పక్ష నాయకులకు మోదీ గారు పంపించారు అని చెప్పి జాతీయ స్థాయిలో కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఈ సంకేతాల మీద క్లారిటీ వచ్చిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు రెడ్డి గారి సర్కార్ కూడా ఇక ఆలస్యం చేయకుండా ప్రజలు మనం ఏమైతే హామీలు ఇచ్చామో అందులో ప్రధానమైనవి అమలు చేయాలి లేకపోతే విమర్శలు ఎదుర్కొంటాం. సరే ఎంతవరకు అమలు చేస్తాం ఎంతమందికి అమలు చేస్తాం అనే కథ పక్కన పెడితే జస్ట్ అమలు అయితే చేస్తే మన పత్రికలు టీవీ ఛానళ్ళు ఉన్నాయి ఇచ్చిన మాట మీద నిలబడ్డాము అని చెప్పి ప్రచారం పెద్దగా తీసుకెళ్తాం ఎంతమందికి ఇచ్చారు అన్న తర్వాత సంగతి. సో ఈ ధైర్యం వాళ్ళకి ఎటు ఉంది కాబట్టి సో త్వరలో సూపర్ సిక్స్లో కొన్ని అమలు చేసే దిశగా ముందుకెళ్ళాలి అని కీలక నిర్ణయం తీసుకున్నారట. ఇప్పటి వరకు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలే. భారతదేశంలో ఇన్ని నెలల పాటు ఓటాన్ అకౌంట్ బడ్జెట్తో కాలం ఎల్లదీస్తున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటే. సో ఇప్పుడు ఇంకా సూపర్ సిక్స్ మీద క్లారిటీ వస్తే అండ్ మద్యం ద్వారా కూడా ఎంత డబ్బులు వస్తాయో కూడా కాస్త క్లారిటీ వచ్చింది కాబట్టి ఓవరాల్గా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టి దాదాపు 2,95,000 కోట్లతో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే దిశగా కసరత్తు చేస్తున్నారట. నవంబర్ మొదటి వారంలో లేదా రెండో వారంలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టి దీపావళికి ఎటు 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామంటున్నారు. సంక్రాంతి నుంచి తల్లికి వందనం అండ్ ఉచిత బస్సు ఈ రెండు సూపర్ సిక్స్లో భాగంగా ఈ రెండింటిని అమలు చేసి ముందుకెళ్ళాలి. మరి ఏ దిశగా పాసిబుల్ అవుతుందో సాధ్యాసాధ్యాలు పరిశీలించమని చెప్పి అధికారులకు కూడా ఆదేశాలు వెళ్ళాయట. సో వాళ్ళ దగ్గర నుంచి కంప్లీట్ క్లారిటీ వచ్చిన తర్వాత ఆర్థిక శాఖ నుంచి కంప్లీట్గా ఒక ఫైనల్ క్లారిటీ వచ్చిన తర్వాత సూపర్ సిక్స్లో కీలకమైన తల్లికి వందనం అంటే వాళ్ళు పెట్టింది ఇంతవరకు అమ్మఒడి ఉంది ఇప్పుడు తల్లికి వందనం ఉచిత బస్సు ఈ రెండింటిని ఆయన స్టార్ట్ చేయడం కోసం తుది కసరత్తు అయితే మొదలెట్టారట. మరి ఎప్పటి నుంచి చేస్తారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అన్నారు కదా మరి 8,000 కోట్లు అవసరమవుతుంది దీనికి సంబంధించిన కసరత్తు జరుగుతూ ఉంది. సో జమిలి ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి డిలే చేయకుండా అమలు చేయాలని చెప్పి అయితే నిర్ణయం తీసుకునే దిశగా ముందుకెళ్తున్నారు అని చెప్పి అంటూ ఉన్నారు. మరి చూడాలి ఎప్పటి నుంచి అమలు చేస్తారు అని.